కొత్తగా ఉంటుంది. నాకు కూడా ఇలా పక్కన కూర్చోవడం ఇంతగా ఉంది. ఇప్పుడు సుమ గారిని ఇప్పుడు కంపేరింగ్ చేస్తూ చూడటం తప్ప సుమ గారు నటించిన అంటే నటించిన ఉద్దేశం ముఖ్య పాత్ర అంటే కథానాయిక అంటారు ఏముంటుందండి? కథానాయికేనండి. కథానాయిక హీరో ఉన్నారు? హీరోయినే. విజయ్ కుమార్ గారి దర్శకత్వంలో జయమ్మ పంచాయతీ కథానాయికగా సుమ గారు నటించడం చాలా సంవత్సరాల తర్వాత ఇది చాలు. దాసరి గారి దర్శకత్వంలో తర్వాత చాలా అంటే ఎన్ని దశాబ్దాలు అనుకోవచ్చు? 14 సంవత్సరాలు అనుకోవచ్చు. అది సరిపోతుందండి, లేకపోతే ఎక్కువ అవుతుంది కదా. దాదాపు దాదాపు ఒక 1.5 కొంచెం తక్కువ వేసుకుని 12 సంవత్సరాల క్రితం ఆవిడ హీరోయిన్గా నటించాను. ఇలా ఫంక్షన్స్లో కాకుండా కంపేరింగ్ కాకుండా మళ్ళీ సినిమాలు చూసే అవకాశం జయమ్మ పంచాయతీ ద్వారా ప్రేక్షకులకు వచ్చింది. సుమ గారి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే నేను చాలా ఆత్మీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. హైఫై షూటింగ్ మధ్యలో కూడా ఇలా రావడానికి నన్ను అస్సలు మాట్లాడలేని సిస్టమ్, సినిమా ఫంక్షన్స్ అలాంటి నన్ను మాట్లాడించగలిగే శక్తి ఆవిడకుంది. అలాంటి ఇంటర్వ్యూస్ కానీ నా లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అదే చెప్తా ఉన్నారు, పంజా టైంలో చేశారని నాకు గుర్తులేదు. కానీ నాకు సార్ పంజా తీన్ మార్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది నాకు అన్ని గుర్తులే ఆడియో ఫంక్షన్స్ చేసే కానీ మనం ఇంటర్వ్యూ నాకు ఇష్టమైన ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర నేపథ్యం మీద వచ్చే కథలు చాలా తక్కువగా ఉంటాయి. అది గొప్ప కళలకి పుట్టినిల్లు. అది గొప్ప గొప్ప కవులు తెలుగు భాషని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు, అలాంటి మహానుభావులు అందరూ పుట్టిన నేల నుంచి, గొప్ప గొప్ప రచయితలు వచ్చిన నేల నుంచి, ఆ ప్రాంతం తాలూకు ఆ మాండలికంలో ఆ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించిన ఈ కథ చాలా, ఇందాక ట్రైలర్ చూసాను చాలా బాగుంది. ఇది చాలా క్లిష్టమైన ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా అట్లాంటివి కాకుండా చాలా సహజంగా రోజువారి మన జీవితాల్లో ఒక సగటు గ్రామీణ ప్రాంతంలో జరిగే నేపథ్యంలో జరిగే కథ, చాలా హత్తుకుపోయే పాత్రలు, ఒక సగటు మనిషికి వచ్చే కష్టాలు, సగటు మనిషి వచ్చే ఇబ్బందులు, వాటి అన్నిటి మధ్యలో జయమ్మ అనే ఒక ప్రధాన పాత్రధారి ఈ సమస్యల్ని ఎలా అధిగమించి తను అనుకునేది ఎలా సాధించింది అనేది ఈ చిత్రకథాంశం నాకు అర్థమవుతూ ఉంది.